జగన్ చంద్రబాబులు బీజేపీకి బానిసలుగా బతికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ వైసీపీ జనసేనకు ఓటేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. రీజనల్ పార్టీలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. దానిని చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని, అందుకే సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారని షర్మిల విమర్శించారు. తాను రాజశేఖర్ బిడ్డని అని, రాజశేఖర రెడ్డి బిడ్డనని, తాను ఎవరికి భయపడేది లేదని అన్నారు షర్మిల. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన అప్పు 1,80,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 3,60,000 కోట్ల రూపాయలకు చేరింది. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు 8,00,000 కోట్ల రూపాయలు. లేదు, ఆ 8,00,000 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 55,000 కోట్లు అవుతుంది అంటున్నారు. మీరు 8,00,000 కోట్లు అప్పు చేశారే, మరి 55,000 పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో 20,00,000 ఎకరాలకు సాగునీరు వచ్చేది, ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు. పోనీ అదైనా చేశారా అంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలే. పోనీ 8,00,000 కోట్ల రూపాయలు తెచ్చారు కదా, మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి అంటే? పరిశ్రమలు వచ్చాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా, ఏమొచ్చింది? మన కనీసం మెట్రో అయినా వచ్చిందా? విజయవాడ విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా అంటే మన ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగదు. 8,00,000 కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది. కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. టీడీపీకి గాని ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా. బీజేపీతో దోస్తీని కొనసాగించారు, స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్, అటు జగనన్న ఇటు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే.